ఎడితే మొన్న తేజస్ చనిపోవడం జరిగిందో, తేజస్ని దాదాపు ఒక ముగ్గురు కలిసి కూడా అతి దారుణంగా కత్తులతో పొడిచి చంపారు. సో వాళ్ళ ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఒకసారి వాళ్ళ మదరు వాళ్ళ బంధువులు అందరూ కూడా వచ్చారు, ఒకసారి మాట్లాడదాం రండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీది నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఆంధ్ర. ఆంధ్ర. ఇక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చి? నేను వచ్చేసి ఎస్ఆర్ నగర్ వచ్చేసి 22 ఇయర్స్ అయింది. ఎస్ఆర్ నగర్లో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఉండేటోళ్ళు. అయితే ఇలాగ దసరా అప్పుడు కొంచెం మా బాబు వేరే మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అది తరుణ్ అనే కేసులో ఇరుక్కున్నాడు. ఇరుక్కుంటే 8 మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లల్లో A3 కింద మా అబ్బాయి వచ్చాడు. కొన్ని రోజులు ఊర్లో దాసి పెట్టుకున్న తర్వాత ఏమైందంటే, తర్వాత ఇలాగ పిఎస్ నుంచి ప్రెజర్ వస్తే వాళ్ళని తీసుకెళ్ళి పిఎస్ నుంచి సెంచులగూడ జైలుకి వదిలాను. వదిలిన తర్వాత 20 డేస్లో బెయిల్ మీద బయటికి తెచ్చుకున్నా. బెయిల్ మీద బయటికి తెచ్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే, ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని ఇక్కడికి వచ్చాము. దసరా అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడిని అక్కడ ఒక 10 రోజులు ఇక్కడ ఒక్కదాన్ని మా ఆయన లేరు, ఎక్స్పైర్ అయ్యారు. 8 ఇయర్స్ అయింది. ఇంకా పిల్లోడు లేకుండా నేనేముండాలనేసి నేను ఇక్కడికి వచ్చేసి పిల్లోడిని దాచుకుంటా అక్కడ 10 డేస్ ఇక్కడ 10 డేస్ ఉంచుకుంటున్నా. ఉంచుకున్న టైంలో నేను లేని టైంలో నేను మా బాబుకి కొత్త వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారంట. పరిచయం అయిన తర్వాత వాడు నాతో చెప్పలేదు మా అబ్బాయి. చెప్పకపోతే నేను సరే పాత ఫ్రెండ్సే అనుకున్నా. నేను డ్యూటీకి వెళ్తాను, మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 9:30 అట్లా వస్తాను. డ్యూటీకి వెళ్తాను, పార్లర్లో చేస్తాను, బ్యూటీ పార్లర్లో. అయితే ఇంకా వచ్చేటప్పటికంటే నాకు చిన్న పని మీద మా బాబు బండి కొనమని ఏడుస్తున్నాడు 2 ఇయర్స్ నుంచి. ఏడుస్తుంటే నేను ఏం చేస్తానంటే, సరే ఇంక ఊరుకునేటట్టు లేడు అనేసి నేను సరే అమౌంట్ పని మీద కొంచెం బయట వెళ్ళా. ఎక్కడికో కాదు, ఇక్కడికి 3 అవర్స్ జర్నీ. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పటికంటే ఈవినింగ్ వచ్చేద్దాం అనుకుంటే ఈవినింగ్ అది విలేజ్ కదా, 9:30 నుంచి బస్సులు లేవన్నారు. బస్సులు లేవంటే సర్లే మార్నింగ్ లేవగానే వచ్చేద్దాం అన్నట్టు నేను వెళ్ళాను. అక్కడే పడుకుంటే తెల్లవారుజామున 5:30 అట్లాగా ఫోన్ వచ్చింది నాకు. మా బాబు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే నేను బయలుదేరి వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత ఇట్లా అయిపోయిందంట. అయిపోయిన తర్వాత గాంధీ హాస్పిటల్కి డెడ్ బాడీ రెండించారని తెలియగానే అక్కడ వెళ్ళాను. అక్కడ నుంచి ఇంకా దాన సంస్కారాలు ఎస్ఆర్ నగర్లో చేసుకున్నాను. ఒకగానొక్క బాబు కనీసం కాలో చెయ్యో ఇరిసేయకుండా నా కొడుకుని నాకు దూరం చేశారు. నా కొడుకుని చూసుకునే బతుకున్నా ఇన్ని రోజులు. నేను నా కొడుకు లేడు ఇప్పుడు. వాళ్ళని రిమాండ్ నుంచి పంపించారంట సెంచులు కూడా జైలుకి. మరి ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురో దొరకలేదు. వాళ్ళు బెయిల్ మీద బయటకు రావడానికి నైట్ మేము పిఎస్కి వెళ్ళేటప్పటికే మరి జైలు పిఎస్ బెయిల్ గురించి వచ్చారు వాళ్ళు. అక్కడ సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ అంత జల్దీ బెయిల్ మీద అయితే బయటకు రావద్దని చెప్పాను. మరి ఏం జరుగుతుందో ఏమో, న్యాయం ఎలా చేయాలనుకుంటే అలా చేయండి. నాకైతే మా బాబు 9th పాస్ అయ్యాడు. వేరే వాళ్ళు కొంచెం కన్ను మ్యాచ్ ఆడుకుంటా బాల్తో కొడితే ఒక కన్ను కనిపిస్తుంది, రెండో కన్ను కనిపించదు. ఒక కన్ను కనిపిస్తుంది, ఆ కన్నుకి 3 టైమ్స్ ఆపరేషన్ చేయించి ఆపరేషన్ చేయడం వల్ల స్టడీ వద్దు అన్నారు. ఫోన్ అది చూడొద్దు అన్నారు. సరే ఓపెన్ టెన్త్ కడతాను అన్నాడు. ఓపెన్ టెన్త్ చేపిద్దాం అనుకున్నాను. ఇలా అయిపోయింది. 9th పాస్ అయ్యాడు అంతే. ఎస్ఆర్ నగర్ శ్రీ విద్యాంజలి స్కూల్. నాకు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫ్రెండ్స్ ఉంటారు. ఆ ఫ్రెండ్స్ లో ఇప్పుడు ఒక అబ్బాయికి 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఆ ఫ్రెండ్స్ అందరూ తల్లిదండ్రులకు తెలియవసరం లేదు కదా. నా దగ్గర దాపెట్టాడు. దాపెట్టిన తర్వాత ఏ ఫ్రెండ్ ఎప్పుడు వస్తున్నాడు అనేది నేను వచ్చేవారు పాత ఫ్రెండ్సే వచ్చేవారు, కొత్త వాళ్ళు ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడు నేను 2 డేస్ నుంచి అంట ఎవరో ఒక అబ్బాయి ఉండేడంట. అయితే ఆ అబ్బాయి కొత్త ఫ్రెండ్ అంట. నాకు ఇది జరిగిన తర్వాత తెలిసింది. కొత్త ఫ్రెండే చేస్తాడంట ఇదంతా. ఇద్దరు అబ్బాయిలు నైట్ నేను పిఎస్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నాడు. మా బాబుని చంపేసిన అబ్బాయిలు ఇద్దరు వీడియోలో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు సెండ్ చేస్తారు కదా, అందులో అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే, నైట్ నేను వెళ్ళేటప్పుడు బయట ఉన్నాడు. ఎందుకు వాళ్ళు కనిపించారు నాకు. కనిపిస్తే నేను అన్నాను, ఎందుకురా ఏ కాలో చేయో ఇరిచేసి వదిలేకపోయారా, ఇలాగ ప్రాణమే తీసేశారు కదరా అని నేను ఏడ్చిన. ఏడిస్తే మరి తరుణ్ చంపేసేటప్పుడు లేదా, మరి అప్పుడు వాళ్ళకి అంత బాధ ఉండదా అని అడిగాడు వాడు. అడిగితే ఉన్నాడంటే నాకు తెలీదు. అయితే వాడు అన్నాడు, తరుణ్ రాయ్ చంపినప్పుడు ఏమైనా సహాయపడ్డా మీ అబ్బాయి కొట్టుకు అంటే, శరీఫ్ అన్న అతను తరుణ్ అన్న అతను చంపేస్తాడన్న కోపంతో అయితే తీసుకెళ్ళలేదంట పిల్లలు.
తరుణి సెరీప్ ఏమి తను చంపేయలేదు, కొట్టుకున్నారు. కొట్టుకుండే విషయంలో వేలో అందువేలో అంబులెన్స్లో తీసుకెళ్తుంటే చనిపోయింది అతను, అంతే. అంతేకాని చంపే అక్కడ స్పాట్లో మా బాబుని చంపినంత అతను ఏమి చంపేయలేదు. అయినా చంపేసినవాడు వేరు, సెరీప్ని బాగానే ఉంచాడు. తరుణ్ చంపేసింది సెరీప్, సెరీప్ని బాగానే ఉంచారు. మధ్యలో మరి ఏ త్రీ కింద వచ్చాడు నా కొడుకు? ఏ వన్ను వదిలేశారు, ఏ టూను వదిలేశారు, ఏ త్రీని దేని గురించి చంపేశారు? అది కావాలి నాకు. దాని గురించి మీరు గౌరవం ఏం న్యాయం చేస్తారో దానికి నాకు న్యాయం చేయవలసింది. ఎందుకంటే నా కొడుకు కోత ఇంత ఇంత అంత కాదు. నా కొడుకు మీద కోటి ఆశలు పెట్టుకుని నేను బతికాను. ఇప్పుడు నా రాత ఏంటి చెప్పండి ఒకసారి. నా కొడుకు ఈ పెళ్ళిడికి వచ్చిన 20 ఇయర్స్ వచ్చినాయి, ఫిబ్రవరి 2nd కి 20 వచ్చినాయి. ఇప్పుడు మరి నేను నా కొడుకుని చూసుకుని బతకాలి. ఇప్పుడు నేను నాకు నా కొడుకు ఉన్న కాను గొడ్రాలు బతుక అయిపోయింది నాది. ఏమో పిల్లలు గంజాయి అయితే లేదు. గంజాయి తాగిన పిల్లలు అయితే ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళే అని కూడా తెలుస్తుంది. పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇష్యూ జరిగిందంటే ఆ ఇష్యూ ఇంట్లో వాళ్ళకి లేట్ తెలుస్తుంది, బయట వాళ్ళకే జల్దీ తెలుస్తుంది. అది నాకు తెలియదు. ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసు, ఎంతమంది ఉన్నారా ఏంటని కౌంటర్ చేసుకోవడానికి నాకు అవ్వదు కదా. వాడు ఏదో ఇప్పుడు ఈ గొడవల్లో ఈ విషయంలో మటుకి ఇప్పుడు అంటున్నారు ఏదో బీర్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు. నా విషయాలు కూడా నాకు తెలియదు, నాకు తెలియదు అసలు అలాంటి నాకు ఏం తెలీదు. నాకు తెలిస్తే నేను దాపెట్టుకుంటాను కదా నా కొడుకుని, జాగ్రత్త పెట్టుకుంటాను కదా. అట్లా అయిపోవడానికి నేను ఒప్పుకోను కదా. ఏమో ఏం జరిగిందో తెలియదు. నాకు ఇట్లా ఫోన్ వచ్చింది, ఫోన్ రాగానే నేను ఏం చేస్తున్నా అక్కడి నుంచి ఉరుక్కుంటూ వచ్చినా. వచ్చి గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఇచ్చేటప్పటికి ఈ టైం అయింది. ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి అక్కడ దాని సరిస్కారాలు చేసాము. చేసి ఇంకో ఇంటికి వచ్చినాము. ఏం చేయాలో ఏం అర్థమైతే లేదు. వాళ్ళకైతే జల్దీ నేను ఒకటే పోలే, నాలాగా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏడవద్దు. వాళ్ళ తల్లిదండ్రులకి కూడా కడుపు కోత వద్దు. వాళ్ళు చేశారు తెలిసి తెలిసి. ఆ సెరీప్ అన్న వాడిని ఆడిని చంపేశాడా ఉంచాడా అనేది తర్వాత వేయది. ఫస్ట్ అయితే నా కొడుకుని స్పాట్లోనే చచ్చిపోయేటప్పుడు పొడిసి 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 చంపేశారు. రీల్ కూడా తీశారు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే రీల్ తీస్తారు. ఏమన్నా మరి గవర్నమెంట్ ఏమన్నా చేస్తుంది, పిఎస్ఓలు ఏమన్నా కొడతారు తిడతారు జైలుకి వెళ్ళవలసి వస్తుంది అని ఇలాంటివి ఏమన్నా ఆలోచించారా వాళ్ళు? అంత ధైర్యంగా వాళ్ళు చేశారు అంటే మరి మీరు ఏం శిక్ష వాళ్ళకి వేస్తారో తెలీదు. బెయిల్ అయితే జల్దీ వచ్చేటట్టు మీ ఇష్టం. ఇంకా తర్వాత ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి. నాకు ఒకటే, నాకు న్యాయం జరగాలి. ఇచ్చారు వాళ్ళకి, ఇచ్చారు. మేము చూస్తున్నాం కదమ్మా, మళ్ళీ ఇది ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం.